वह्निमण्डलवासिन्यै नमः। ललिता सहस्रनामములలో 352వ నామము వహ్నిమండల వాసిని। ఈ నామము 8 అక్షరములు కలిగిన నామము। వహ్నిమండల వాసిని అను నామమునకు అర్థము వహ్ని అనగా అగ్ని, మండల మండలమునందు లేదా ప్రాకారమునందు వాసిని వసించునది జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి। అగ్నిమండలము అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంటుంది? 3 సంఖ్య అగ్నికి సంబంధించినది। మహాయంత్రరాజమైన శ్రీచక్రములో బిందువు తరువాత ఉండే త్రికోణమే అగ్నిమండలము లేదా వహ్నిమండలము। సోమ సూర్య అగ్నిమండలత్రయమైన ఈ వహ్నిమండల ప్రాకారంలో వసించునది జగన్మాత। బిందువు తరువాత ఉన్న త్రికోణములో జ్వాలామాలిని అనే పేరుగల నిత్యాదేవత తన జ్వాలలను వెదజల్లుతూ ఉంటుంది। ఈ ప్రదేశమునకు చేరుకోవడం ఎంతటి వారికైనా అసంభవం। కేవలం జగన్మాత మాత్రమే ఈ వహ్ని ప్రాకారములో కొలువై ఉంటుంది। అస్తిత్వము కలిగిన జీవులందరూ కూడా వహ్నిమండలమును చేరగానే తమ ప్రత్యేకమైన అస్తిత్వమును పోగొట్టుకుని జ్వాలారూపిణి అయిన జగన్మాతలో లీనమైపోతారు। కనుకని జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని వసిన్యాది వాగ్దేవతలు వహ్నిమండల వాసిని అనే నామముతో కీర్తించారు। జగన్మాత త్రయాత్మికమైన అగ్ని, సూర్య, చంద్రమండలములందు వసించునది అన్న విషయమును తెలుసుకున్నాము। ఇప్పుడు ఈ విషయమును మరికొంత విపులముగా పరిశీలిద్దాము। మానవుని శరీరములో కొలువై ఉన్న షట్చక్రములలో మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము కలిపి అగ్నిమండలము, మణిపూర చక్రము, అనాహత చక్రము కలిపి సూర్యమండలము, విశుద్ధి చక్రము, ఆజ్ఞాచక్రము కలిపి చంద్రమండలము, ఈ 3 మండలములలోనూ వసించునది అనగా కుండలిని శక్తియే వహ్నిమండల వాసిని అని కీర్తించబడిన జగన్మాత రూపము। మానవుని శరీరమే శ్రీచక్రము। ఏ విధముగా మానవ శరీరములోని షట్చక్రములలో 3 వహ్నిమండలములలో జగన్మాత కొలువై ఉంటుందో అదే విధముగా శ్రీచక్రములోని 3 మండలములలో ఆ తల్లి కొలువై ఉంటుంది। శ్రీచక్రములోని బిందు, త్రికోణ, అష్టదళములు చంద్రమండలము, దశారద్వయము, చతుర్దశారము సూర్యమండలము కాగా అష్టదళములు, షోడశదళములు అగ్నిమండలము। ఈ 3 మండలములలోనూ నివసించునది అనగా శ్రీచక్రమే తన శరీరమైనది జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి। జాజ్వల్యమానముగా ప్రకాశించు సహస్రార చక్రమునకు కూడా వహ్నిమండలము అని నామమున్నది। సహస్రార చక్రములో మహాకామేశ్వరునితో కలిసి భక్తజనులను కరుణించే జగన్మాత వహ్నిమండల వాసిని అని వ్యవహరించబడే పరదేవత లలితాంబిక। మూలాధారము నుండి బయలుదేరేదే వాక్కు। ఈ వాక్కు మూలాధారము నుండి పదారూపములో మొదలై అగ్నిరూపముగా పైకి లేస్తూ బ్రహ్మదైవత్యమైన స్వాధిష్టాన చక్రము, విష్ణుదైవత్యమైన మణిపూరక చక్రము, రుద్రదైవత్యమైన అనాహత చక్రముల ద్వారా పశ్యంతి మధ్యమారూపములలో ప్రయాణము చేసి వైఖరీ రూపములో విశుద్ధి చక్రము ద్వారా గొంతులో నుండి మాటలుగా బయటికి వస్తుంది। శ్రీచక్రము 4 శివచక్రములు, 5 శక్తి చక్రముల అన్యోన్య సంయుక్త సమ్మేళనము। ఈ చక్రముల యొక్క పరిచ్ఛేదనము వలన అనేక త్రికోణములు ఏర్పడుతాయి। ఈ సమూహమే మండలము। ఈ అన్ని చక్రములలోనూ రుద్రోవా ఏషయదగ్ని అనగా 300 రుద్రగణములతో కూడిన రుద్రగణములతో సహా నివసించే సదాశివ మహారుద్రస్వరూపిణి జగన్మాత లలితాంబిక। ఈ నామములో కూడా వకార బీజము నిక్షిప్తమై ఉన్నందున వహ్నిమండల వాసిని అను నామమును స్మరించే వారికి
ఆ తల్లి అద్భుతమైన వాక్ప్రవాహమును ప్రసాదిస్తుంది. ఇక మనకు కంటికి కనబడే వహ్ని మండల స్వరూపము ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుడు. ఆ సూర్యమండల స్థిత గాయత్రీ మాత. ఆ తల్లియే వాక్కునకు అధినేత్రి. ఎవరైతే మానసికముగా సూర్యమండలములో గాయత్రీ మాతను అనుదినము ధ్యానిస్తారో వారికి చక్కటి విద్యాబుద్ధులతో పాటు అపరిమితమైన జ్ఞానమును వహ్ని మండల వాసినిగా కీర్తించబడి గాయత్రీ స్వరూపమైన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి అనుగ్రహిస్తుంది. శ్రీ చక్రములోని బిందువు తరువాత వహ్ని మండలమైన త్రికోణ ప్రాకారంలో సోమ సూర్యాగ్నుల మండలములలో వసించు మాత వహ్ని మండల వాసిని. మూలాధార స్వాధిష్టానములు అగ్నిమండలముగా మణిపూరకానాహతములు సూర్యమండలముగా విశుద్ధి ఆజ్ఞాచక్రములు చంద్రమండలముగా ఈ మూడు మండలములలో కొలువైన మాత శ్రీచక్రములోని నాలుగు శివ చక్రములు ఐదు శక్తి చక్రముల సమూహమే వహ్ని మండలముగా రుద్రస్వరూపిణిగా వసించు మాతయే జగదీశ్వరీ. శ్రీచక్రములోని బిందువు తరువాతి త్రికోణములో జ్వాలామాలిని స్వరూపమైన వహ్ని మండలములోను మూలాధారము నుండి సహస్రారము వరకు గల వహ్ని మండలములోను సూర్యమండల స్థిత అయిన గాయత్రీ స్వరూపములో నిలచిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో వహ్ని మండల వాసిని అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా.